మరి రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేసిండు ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది బీజేపీ యారాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు 2 కోట్లు కాదు కదా 2 లక్షల ఉద్యోగాలు కూడా బీకిండు 8 ఏళ్ళలో 16 కోట్ల ఉద్యోగాలు ఇయాల్సిన బీజేపీ ఇయాల యువతకు నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది బీజేపీ పార్టీ మరి అంతే కాకుండా రైల్ అమ్ముడు రైల్వే స్టేషన్ అమ్ముడు ఎల్ఐసి అమ్ముడు విమానాల అమ్ముడు ఎయిర్పోర్ట్ అమ్ముడు ప్రభుత్వ రంగ సంస్థల అమ్ముడు విశాఖ ఉక్కు అమ్ముడు బిఎస్ఎన్ఎల్ ను మొత్తం దివాలా తీయించి ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొట్టినటువంటి పార్టీ ఇయాల బీజేపీ పార్టీ నేను మా అందర్ని అన్న తమ్ముళ్ళను అక్క చెల్లెళ్ళను కోరుతున్నా ఇయాల పంతంగిలో ఒకటే ఆలోచించండి రాజగోపాల్ రెడ్డి గారికి ఒకటే అహంకారం ఉంది నేను 4 ఏళ్ళు ఊళ్ళకు ఒకపోయినా ఒక్క కొబ్బరికాయ కొట్టకపోయినా ఒక్క పని చేయకపోయినా ఓట్లు వచ్చినప్పుడు డబ్బులు వస్తే ప్రజలు వాళ్లే ఓట్లు వేస్తారనే అహంకారం ఉన్నది ఆయనకు 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది డబ్బులు వంచుతా గెలుస్తా అని చెప్పి ఆయన భావిస్తా ఉన్నాడు మరి అలా పంతంగి ప్రజలు ఆలోచించాలి రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవాలనా మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం గెలవాలనా ఒక్కసారి ఆలోచించండి డబ్బుతో ప్రజల్ని కొనలేవు అబద్ధాలు ఎప్పుడూ ఆడలేవు పోయిన ఎన్నికల్లో కూడా ఊరూరికి అదే చెప్పిండు నా దగ్గర చాలా డబ్బులున్నాయి గుడి కడతా బడి కడతా అని చెక్కులు ఇచ్చిండు మాటలు చెప్పిండు కానీ 4 ఏళ్లలో ఒక్క రోజు కూడా పత్త లేకుండా పోయిండు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు 4 ఏళ్లుగా పనిచేయని మీరు రేపు 1 ఏడాదిలో ఎట్లా పనిచేయగలుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ బీజేపీ నాయకులు ఎంతసేపు ఫేక్ అబద్ధాలను ప్రచారం చేయడమే తప్ప ఇంకోటి లేదు ఇలా వాళ్ళు ఏ రకమైన జూటా మాటలు చెప్తారో మీకు తెలుసు నేను కూడా ఇవాళ రాజగోపాల్ రెడ్డిని ఓడించండి అని చెప్తే దాన్ని మార్చి ఎక్కడో దాన్ని తప్పుగా సోషల్ మీడియాలో ఆ ఫేక్ వాట్సాప్లలో కూడా వాళ్ళు ప్రచారం చేసి దుష్ప్రచారానికి పాల్పడతా ఉన్నారు అంటే వాళ్ళు ఎంతసేపు చేసిందేమీ లేదు ప్రజల దగ్గరికి వచ్చి చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే టీఆర్ఎస్ ను తిట్టడమో అబద్ధాలు ప్రచారం చేయడమో గ్లోబల్స్ ప్రచారం చేయడం తప్ప ఇంకోటి లేదు ప్రజల దగ్గరికి వచ్చి బీజేపీ ఏం చెప్పాలి మేము గెలిస్తే సిలిండర్ ధర పెంచినాము ఇంకా పెంచుతామని చెప్పాలనా ఇవాళ పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు దాటింది మేము ఇంకా పెంచుతామని చెప్పాలనా నిత్యావసర వస్తువులు బాగా పెరిగినాయి మమ్మల్ని గెలిపిస్తే ఇంకా పెంచుతామని చెప్తారా ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టినాం యువకులకు ఇవాళ నిరుద్యోగత పెరిగింది కనుక మాకు ఓటేయమని అడగడానికి వస్తున్నారా బీజేపీ నాయకులు వాళ్ళు చేసిన ఒక్క మంచి పని ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ వాళ్ళు ఎంతసేపు గ్లోబల్స్ ప్రచారం మీద అబద్ధాలను డబ్బులను మద్యాన్ని నమ్ముకొని ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ.